नमस्माजलि जयवंजलि वंजलि कुलस्थुलकंदरी विषयमे रंगारेड्डी हैदराबाद जिल्लालकु संबंधी राष्ट्र वंजलि संघानिकी 35 मंदि सभ्युलनु एन्निक चेसुकुनेंदुकु कार्यवर्ग सभ्युलनु एन्निक चेसुकुनेंदुकु ई एन्निकलनु निर्णयिंचडं जरिगिंदि। राष्ट्र वंजलि संघं 2000 సంవత్సరంలో రూపొందించినటువంటి బైలా ప్రకారంగా ఈ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశిస్తూ జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయంతో ప్రకారంగా ఏర్పడినటువంటి ఎన్నికల కమిటీ మీ ముందు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్న సంఘటన నిర్వహిస్తున్న పరిస్థితి। ఈ ఎన్నికల్లో 35 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకోబడాలి। ఒకవేళ 35 మందిని ఎన్నుకునేందుకు ఈ 68 మంది ఎవరైతే నామినేషన్ వేసిల్లో 68 మంది నుంచి 35 మందిని వాళ్ళకు కేటాయించిన ఎన్నికల సింబల్ లో గాని వాళ్ళ పేరు మీద గాని వాళ్ళ సీరియల్ నంబర్ మీద గాని ఆ లైన్ లోనే స్వస్తిక్ గుర్తుతో ఓటు వేయాల్సి ఉంటుంది। ఈ వంజరి సంఘం తార్నాకలో ఉన్న వంజరి భవనంలో సకల ఏర్పాట్లతో పాటు ఓటర్లు ఎంతమంది అయితే ఉన్నారో శాశ్వత సభ్యులుగా నమోదైన వాళ్ళు ఓటర్గా నమో 500 రూపాయలు చెల్లించి ఓటర్గా నమోదైనటువంటి వాళ్ళు డోనర్స్గా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొందరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది। వాళ్ళందరూ కూడా ఈ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వారు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది। ఓటు హక్కును వినియోగించుకునేందుకు 13వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు పోలింగ్ ఉంటుంది। ఈ భవనంలో వంజరి సంఘం భవనం తార్నాకలో కేవలం ద్విచక్ర వాహనాల మీద రండి, వీలైతే కార్లలో వస్తే పార్కింగ్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది। 2500 పైచిలకు ఓటర్ ఉన్నటువంటి మన సంఘం ఒక్కొక్క ఓటరు 35 మంది పురుషులను ఎన్నుకోవాలి, 8 మంది మహిళా అభ్యర్థుల్లో 8 మంది మహిళా అభ్యర్థుల్లో కేవలం 5 మందిని మాత్రమే ఎన్నుకోవాల్సి వస్తుంది। మహిళల్లో 5గురిని 35 మందిని మాత్రమే 68 మందిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది। ఈ 68 మంది సభ్యులు ఎవరైతే ఇక్కడ నామినేషన్ చేసి ఉన్నారో వాళ్ళకు సింబల్స్ కూడా కేటాయించడం జరిగింది। ఈ సింబల్స్ మీద గాని ఎన్నికల గుర్తులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది। వీటిపైన గాని వాళ్ళ ఫోటోల పైన వాళ్ళ పేర్ల పైన సీరియల్ నంబర్ పైన బ్లాక్లో ఎక్కడ ఓటేసినా కూడా ఓటు చెల్లుతుంది। కేవలం 35 వేయాలి, 36 వేస్తే ఓటు చెల్లదు, 36 వేస్తే మాత్రం ఆ ఓటు విలువ లేకుండా పోతుంది। మీరందరూ ఓటర్ల లోపలికి వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయి, పోలింగ్ బూతులు ఉన్నాయి, దాదాపు 50 మంది ఏకకాలంలో ఓటు వేసుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం। ఓటు పోలింగ్ బూతులో ఓటు వేయడానికి వచ్చేవాళ్ళు ఓటు వేసి వెళ్ళిపోయేంత వరకు కూడా సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉంటారు, ప్రత్యేక సీసీ కెమెరాల నిఘాలో ఉంటారు, పోలీస్ బందోబస్తు ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగబోతున్నాయి। మిగతా సభ్యులంతా కూడా నామినేషన్ చేసిన సభ్యులను కంటెస్టెంట్స్ అంతా కూడా ఇది కుల సంఘం ఎన్నికలు అనేది గుర్తుంచుకోవాలి। ఏ చిన్న సంఘటనకైనా అతిగా స్పందించి ఇక్కడ గలాట కానీ అరుపులు కేకలు కానీ చేయకూడదు। ఏదైనా ఉంటే ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది। అంతేగాని అరవడము కేకలు పెట్టడము లేదా మీ మనసులో వచ్చినట్టుగానే ఎన్నికల కమిటీ నడుచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు, విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను। అదేవిధంగా సంఘం లోపల పోలింగ్కి వచ్చినటువంటి వాళ్ళు పైకెక్కి పైన పోలింగ్ చేస్తారు, ఓటరుని అడిగేటటువంటి ఓటును అడగాల్సినటువంటి అభ్యర్థులు కిందే ఉండి ఓటర్ మహాశయులను కలిసి ఓటును కోరుకోవచ్చు, కానీ వాళ్ళ వెంట వెళ్ళడానికి వీలుండదు। ప్యానల్ వైజ్గా మీకు ఎవరైనా స్లిప్స్ ఇస్తే అవి మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రత్యేకంగా ఓట్ల లిస్టు రాసుకొని వచ్చినా కూడా ఓటర్లను లోపలికి ఆ స్క్రిప్ట్స్ని అనుమతించడం జరుగుతుంది। ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మీరు ఎవరికి ఓటేయాలనుకున్న స్వేచ్ఛాయుత వాతావరణంలో
కూర్చోని మంచిగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ఓటర్ మహాశయులంతా కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును మంచి ప్రశాంత వాతావరణంలో సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంది మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఓటు వేసుకోవచ్చు ఎలాంటి ప్రలోభాలు కూడా ఎవరు చేయరాదని కంటెస్టెంట్స్ ని కోరడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని దూషించడం కానీ వేరే అభ్యర్థుల గురించి చెడుగా మాట్లాడడం కానీ సంఘం గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించరాదని కూడా సూచించడం జరుగుతుంది ఎవరిని ఎవరైనా విమర్శించుకున్నా అది వ్యక్తిగత విమర్శలైన తర్వాత మన మధ్యన అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది అది గమనించగలరు ప్యానల్ వైజ్ బ్యాలెట్ ఉండదు ప్యానల్ వైజ్ బ్యాలెట్ ఉండదు ఓటర్ మహాశయులు గుర్తించాలి అభ్యర్థులు వచ్చి ప్యానల్ వైజ్ మాకు ఇచ్చిండ్రు ఆ విధంగానే బ్యాలెట్ పేపర్ లేదని అడగకుండా ఇది బ్యాలెట్ పేపర్ ఇట్లా 28 మందితో ఉంటుంది వేరే వాళ్ళు వేరే బ్యాలెట్ పేపర్ చూపించి అట్లాగే ఉంటుందని చెప్తే మీరు పొరపాటు పడొద్దు ఈ విధంగా ఉంటుందని తెలుసుకోగలరని మనవి చేస్తున్నాం ఇది బ్యాలెట్ పేపర్ ఈ విధంగా ఉంటుంది 28 మందితో కూడి ఉంటుంది మీకు నచ్చిన వాళ్లకు మీకు ఇష్టమైనటువంటి వారికి మీరు ఓటును వేసుకునే అవకాశం ఉంది దయచేసి ఈ విషయాన్ని గ్రహించగలరు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది మీరు ఓటర్ కార్డు గాని ఐడెంటిటీ కార్డు గాని ఆధార్ కార్డు గాని లేదా సంఘం ఇచ్చిన కార్డును గాని మీరు తీసుకొని వస్తే ఇందులో ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరుకు మీరు తీసుకొచ్చినటువంటి కార్డుకు కార్డును పోల్చి మీ ఓటు హక్కుకు మీకు ఇక్కడ ఓటర్ స్లిప్ ఇస్తారు ఆ ఓటర్ స్లిప్ ద్వారా మీరు సీరియల్ నెంబర్ ప్రకారంగా క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగానే మీరు ఓటును సద్వినియోగం చేసుకోవాలి చెక్ చేసినాకనే వెరిఫై చేసినాకనే మీకు ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఓటర్ మహాశయులారా మీరు ఇక్కడికి ఓటు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలింగ్ తేదీ నాడు మా ఓటు లేదు ఎందుకు లేదు అని చెప్పి ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయరాదు దాని ద్వారా సంఘానికి ఉన్న గౌరవం దెబ్బతింటుంది అన్ని రకాల చర్యలు కూడా ఉంటాయి కాబట్టి పకడ్బందీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి గౌరవప్రదమైనటువంటి సంఘ సభ్యులను సంఘాన్ని కాపాడుకునేటటువంటి వాళ్ళను మీకు నచ్చినటువంటి వాళ్ళను ఎన్నుకునేటటువంటి మహత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఒంజర్ సంఘం ఎన్నికల కమిటీ చైర్మన్గా కమిటీ కన్వీనర్గా సామల రవీందర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.